సూర్యాపేట జిల్లా మద్రాల మండలంలో తుంగదుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్సీ రజాక్ అధ్యక్షతన జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జెండాను ఎగరవేయాలని పండుగ వాతావరణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి సందర్భంగా మన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈసారి కొత్తగా కొన్ని కార్యక్రమాలు మనకు కూడా జరిగింది. గతంలో ప్లీనరీ ఉంటే ఆ ప్లీనరీకి ముఖ్య నాయకులకు ఇన్విటేషన్ ఉంది. ఆ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కానీ మొట్టమొదటిగా గ్రామాలు ఉన్నది కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో జెండా ఎగరవేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపుకు అనుగుణంగానే మనం ఇక్కడ బాధ్యత తీసుకోవాలి. కొంచెం జెండా ఎగరేయడం మొక్కలే కాకుండా ఆ గద్దెల్ని శుభ్రంగా ఉన్నటువంటి గౌరవ సర్పంచులు, ఎంపీడీసీలు, వార్డు సభ్యులు, మండల నాయకులు అందరి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంచుకునే విధంగా ఒక పండుగ వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి కూడా 9 నెలలకు జెండా ఎగరేసే కార్యక్రమం. మనం కూడా మన మండల పడుతున్న అన్ని గ్రామాల్లో కూడా 9 నెలల టైం పెట్టుకొని గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కొరకే మనం ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా రాష్ట్ర పార్టీ ఏపీ పిలిచిన గౌరవ శాసనసభ్యులు కృష్ణమోహన్ గారు ఏపీ పిలిచిన విజయవంతంగా మనం శక్తి మేరకు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర పార్టీ పిలుపుది నీరీకి సంబంధించిన విషయం. అక్కడ దయచేసి గ్రామశాఖ అధ్యక్షులు సీరియస్గా తీసుకొని గౌరవ సర్పంచ్ ఎంపీడీసీల యొక్క సూచనలు సలహాలు తీసుకొని గద్దెల మాత్రం శుభ్రంగా ఖచ్చితంగా కడిగించేటువంటి శుభ్రం చేసి ఒక పండుగ వాతావరణంలో జెండా ఎగరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జయతరంగా.